అందరికి తెలుసు, మీ అందరికీ తెలుసు ఆర్ఆర్ఆర్ అనే చిత్రం ఇక్కడ అమెరికాలో ఎంత ప్రజాదరణని పొందిందో, గోల్డెన్ గ్లోబ్స్ కూడా నామినేట్ అవ్వడం జరిగింది. రెండు కేటగిరీలో అందులో కీరవాణి గారు ఒక కేటగిరీలో అవార్డుని పొందడం జరిగింది. కీరవాణి గారు ఇండస్ట్రీకి ఎన్నో 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 అద్భుతమైనటువంటి పాటల్ని అందించిన ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఇండస్ట్రీకే కాదు స్వతహాగా నా కెరీర్ లో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు అందించారు. మీ అందరి సమక్షంలో కీరవాణి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్ఆర్ఆర్ ఇంతటి ఘన విజయం సాధించింది అంటే భారతదేశంలో కానివ్వండి, జపాన్ లో కానివ్వండి, ఇటు అమెరికాలో కానివ్వండి, ముఖ్యంగా మీ అందరి దీవెనలే ఆర్ఆర్ఆర్ కి చాలా 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 అవసరమే. మీడియా వ్యక్తులు కానివ్వండి, చిత్రరంగంలో ఉండేటువంటి సహనటులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అన్నిటికంటే ముఖ్యంగా అభిమాన సోదరుల అభిమానం, ఇవన్నీ తోడ్పడి ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఈ గుర్తింపు దక్కుతుంది. అఫ్కోర్స్ రాజమౌళి గారు పడ్డటువంటి ఆ శ్రమ కూడా ఉంది. అందుకే ఇది ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక తెలుగు చిత్రంగా ఒక భారతీయ చిత్రంగా ఈ అద్భుతమైనటువంటి ఈ గుర్తింపుని సాధించిందంటే అది మీ అందరి వల్ల, మీ అందరి ముందు వల్ల. అందుకే మీ అందరికీ శిరస్సు ఉంది. అయ్యి